గతంలో విజయవాడ ఎంపీలుగా పనిచేసిన నాయకులు విఫలమయ్యారని వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. విజయవాడ ప్రజలు కనీస సదుపాయాలు, విద్య, వైద్యం కోరుకుంటున్నారని చెప్పారు. ప్రచారంలో కామన్ సాధారణ వ్యక్తిలా తాను చేయగలిగే హామీలను మాత్రమే ఇస్తున్నానని పీవీపీ చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానంటున్న పీవీపీతో మా విజయవాడ ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం మనతో పాటు పీవీపీ గారు ఉన్నారు. పీవీపీ గారు, మీరు గత కొన్ని రోజులుగా ప్రజలు చాలా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా వారి దగ్గర నుంచి మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఈ ప్రచారంలో మీకు వాళ్ళు ఏమి నమ్మించుకుంటారు ప్రజలు? ప్రధాన సమస్యలన్నీ బేసిక్ సమస్యలు. కొండ ప్రాంతాల్లో, కట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పట్టాలు, బేసిక్ మంచినీరు, బేసిక్ ఇష్యూస్ కూడా గత 40 సంవత్సరాలు ఎవరికి అందలేదు. ఇది నాకు కనపడిన విజయవాడ నగరంలో ప్రధాన సమస్య. రూరల్ ఏరియాలో కూడా త్రాగునీరే. మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం, కృష్ణమ్మ పాదాల చెంతన ఉన్నాం, కానీ తాగునీరు లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ దిస్. ప్రధానంగా అంటే మీరు చెప్తా ఉన్నారు చిన్న చిన్న సమస్యల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. మీరేమైనా ప్రధాన సమస్యలు గుర్తించడం జరిగిందా? వారికి ఏమైనా హామీ ఇస్తా పోతా ఉన్నారా మీ ప్రచారంలో? వారందరికీ ఇప్పుడు పెన్షన్ లేని వారికి, ఆరోగ్యశ్రీ ఇష్యూస్ అందరికీ కూడా నమ్మ నవరత్నాల కింద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నవరత్న పథకాలు అడ్రస్ చేస్తాము. అలాగే స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ అన్ని మా లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్స్ కలిపి అడ్రస్ చేస్తాం. అలాగే చాలామంది ఇండిపెండెంట్ వర్కర్స్కి చేసేవాళ్ళు, ఇస్త్రీ బళ్ళు, దోస్తులు, టిఫిన్ సెంటర్లు పెట్టేవాళ్ళు, వాళ్ళందరికీ కొంచెం ఇంట్రెస్ట్ ఫీల్ లోన్స్ ఇవ్వగలగాలి. వేల మంది ఉన్నారు వాళ్ళ ఉపాధి కోసం. 10 రూపాయలు వడ్డీలు కడతాను, మీకు 10 ఫోటోలు చూపించాను. కొండపల్లి ఆవిడ చేపలు అమ్ముకుంటుంది. కొండపల్లి ఎక్కడ, మాచవరం ఎక్కడ, 10 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటుంది ఆవిడ. ఆవిడకి ఇలా లోన్ ఫ్రీ దొరుకుతుందని కూడా తెలవదానికి. ఇట్లాంటి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలండి. మీరు రాజకీయాల్లోకి మొట్టమొదటిసారిగా వ్యాపార రంగం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మీకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే టీడీపీ మొన్నటి వరకు చేయనటువంటి సమస్యలను మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తున్నారు? దానికి సంబంధించి క్వశ్చనింగ్ ఏమైనా జరుగుతుందా? మీకు శ్రీలంక కొండెక్కాను, 50 ఏళ్ళు అయింది. చివరికి వెళ్ళి ఎవరు రాజకీయం అక్కడ అడుగుపెట్టి మీరు నాతో పాటు నడిస్తే అర్థమవుతుంది. ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్ళాం, కాళ్ళు పడిపోతాయి. అక్కడి నుంచి పైకి కిందకు వస్తున్నారు, వాళ్ళకి చిన్న పవర్ అడుగుతున్నారు, వాటర్ కనెక్టివిటీ అడుగుతున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని చేయాలి. అఫ్కోర్స్ ఎన్ని లోకల్ ఇష్యూస్, యాజ్ అ పార్లమెంటరీ నేను బిగ్గర్ పిక్చర్ కూడా ఫోకస్ చేయగలను. నేను బిగ్గర్ పిక్చర్ గురించి మాట్లాడానంటే మీ అందరికీ నేను ఏదో రీళ్లు తిప్పుతున్నట్టుగా మళ్ళీ గాల్లో సినిమా చూపిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే లోకల్ స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేద్దాం, మన ఊరు బాగు చేసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ 25 ఏళ్ళకి ఆలోచిద్దాం. మీరు ప్రధానంగా ప్రజల సమస్యలను పరిష్కరం దానికోసం ఒక ప్రణాళిక కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారుగా, దానికి సంబంధించి స్పందన ఎలా ఉంది? సోదరులు ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు గారితో రచ్చబండ అనే కార్యక్రమం వాళ్ళ సమస్యలను వినటానికి పెట్టిన కార్యక్రమం. వేల మంది వచ్చారు, ఊరు నిండిపోయింది. వాళ్ళ సమస్యలంతా ఒకటే, అన్న మేము ఊళ్ళో బతికేమో సత్యమో పట్టించుకోవట్లేదు, మాకు పెన్షన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది కూడా లేదు, ఇంత వివక్ష, ఇంత విపక్ష మా జీవితంలో చూడలేదని చెప్తున్నారు అందరూ. చివరిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ ప్రజలకు ఏం చెప్పవచ్చు? ప్రజలకు చెప్పబోయేదంతే, నమ్మకంగా పనిచేసే ప్రజాపద్ధతులు మీరు ఎన్నుకోండి. ఏ చిన్న పని చేసినా జీవితంలో 5 నిమిషాలు ఆలోచిస్తాం, ఆలోచించి మీ బాగు కోరే నాయకుల్ని మీరు ఎన్నుకోండి అని విన్నవించుకుంటున్నాను. ఓవరాల్గా విజయవాడలో ఉన్నటువంటి సమస్యలపైనే ప్రధానంగా చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఒక మేనిఫెస్టో సిద్ధం చేసుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలతో పాటు, పార్టీ పథకాలతో పాటు విజయవాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కలిగా గెలిస్తే ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కృషి చేస్తాను, మంచి నాయకుడిని ఎన్నుకోనని చెప్పేసి ప్రజలకు పీవీపీ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో మధు, భారత్ టుడే, విజయవాడ.